రాష్ట్రాన్ని విద్యా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శ్రీకాకుళం అభివృద్ధి మరియు రాష్ట్ర అభివృద్ధిపై జిల్లాలో ఉన్న రాష్ట్ర మంత్రుల నాయకులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాంపుల్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు ప్రియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ తదితరులు పాల్గొన్నారు. డిస్కస్ చేయడం ప్లాన్ చేస్తున్నాము. గతంలో ఒక 5 మంత్స్ బ్యాక్ డిఆర్సీ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ పరంగా అగ్రికల్చర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ తర్వాత హౌసింగ్ ప్రాజెక్ట్ మీద అప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి వర్గ గవర్నర్ కూడా దానిగా రివ్యూ చేయడం జరిగింది. అధికారంలో తీసుకున్నారని నేను పెడతాను. అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని మళ్ళీ మార్పు చేసి జరిగిన మరణాలు జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో దయచేసి నా పాలక విజ్ఞప్తి ఏంటంటే పార్టీ డిస్కషన్ జరగాలి. జరిగిన అంశాల గురించి ప్రధానికి అధికారులు పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఆమెకి సమాచారం వస్తున్నాను. అంతేగాని ఏదో ముప్పటిగా ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా
మా ప్రజలు కూడా చాలా మైండ్ వాళ్ళకి అంతగా తెలియదు. పక్కన ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఎలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలో కొన్ని విషయాలు తెలియదు. మన చెప్పేసి యోగాకి మన మేడం గారికి తెలియచేయడం జరిగింది.